చాలా సంతోషం అండి. భారతరత్న అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ అందరికీ ఒక మాట చెప్తా ఉంటారు, మీరు కళ్ళ కనండి, దాన్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 25 సంవత్సరాల నుంచి నాకు ఒక కల ఉందండి. ఏంటంటే, అప్పటి కాలంలో అందరూ అనేవాళ్ళు ప్రపంచ అగ్రదేశాలు అంటే అమెరికా, రష్యా, చైనా, జపాన్, జర్మనీ అని. నేను అనుకునేవాడిని మన దేశం, మన భారతదేశం ఆ అగ్రగణ్య దేశాల్లో ఎప్పుడు జాయిన్ అవుతుంది, ఎప్పుడు ఆ స్టేజ్కి మన దేశం ఎదుగుద్ది అని నేను అనుకునేవాడు. నా కల సాకారం అయ్యే రోజు ఈరోజు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం మన భారతదేశం వైపు చూస్తున్నాయి. అగ్రగణ్య దేశాలు అనబడే అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా ఈ అన్నిటితో సహా కొన్ని దేశాలు, ఒక 30 దేశాల దాకా మన ఇండియా వైపు చూస్తున్నాయి సహాయం కోసం. మనం సహాయం పొందే పరిస్థితి నుంచి సహాయం చేసే పరిస్థితికి మనం ఎదగామని నేను అనుకుంటున్నాను. అట్లానే ఈ భూగోళంలో ప్రకృతిని మించిన పవిత్ర సంపద లేదు, ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని మించిన పవిత్ర పుణ్యభూమి లేదు. ఎన్నో ప్రాచీన నాగరికతలు, సంస్కృతులు వచ్చాయి. బైబిలోనియా, పర్షియా, గ్రీసు, ఈజిప్టు, రోము, ఇంకా అనేక సంస్కృతులు వచ్చాయి, నాగరికతలు వచ్చాయి, అవన్నీ కనుమరుగైపోయాయి. మిగిలిన ఒకే ఒక ప్రాచీన సంస్కృతి, నాగరికత మన భారతదేశ నాగరికత. ఎందువల్లంటే మన భారతదేశం ఒకప్పుడు చాలా శక్తివంతమైన దేశం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా అగ్రగామిగా ఉండేది. మన భారతదేశం ఇతర దేశాల కన్నా మితిమీరిన సంపదను కలిగి ఉన్న, ఎంత శక్తివంతమైన దేశమైనా ఇతర దేశాల మీద ఏ రోజు దండయాత్ర చేయలేదు. దండయాత్ర చేసే సంస్కృతి కూడా మన భారతదేశానికి లేదు, భారతీయ ప్రజలకు కూడా లేదు. ఎంతోమంది మన భారతదేశం మీద దండయాత్ర చేశారు, కానీ తిప్పి కొట్టాం, కానీ మనం డైరెక్ట్గా ఏ దేశాల మీద దండయాత్ర చేయలేదు, చేసే సంస్కృతి కూడా మంది కాదు. కానీ కొన్ని దశాబ్దాలుగా మన భారతదేశం వెనుకబడి ఉంది. అయినా ఏ రోజు మన భారతదేశం, భారతదేశ ప్రజలు నైతిక విలువలు కోల్పోలేదు. భారతదేశం తన గొప్పతనాన్ని మత సామరస్యం ద్వారా, విభిన్న సంస్కృతుల ద్వారా, మంచి సాంప్రదాయాల ద్వారా డెవలప్ చేసుకుంటూ వచ్చింది. దేశంలో అన్ని జాతులు, అన్ని మతాలు, హిందూ మతం, బౌద్ధ మతం, ఇస్లాం మతం, క్రైస్తవ మతం, జైన మతం, ఇన్ని మతాలు ఉన్నా సరే అందరూ ప్రేమతో, అవగాహనతో, అన్యోన్యంగా మెలిగే వాతావరణం ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క దేశం మన భారతదేశం అని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మొత్తాన్ని స్తంభింపజేసింది. ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారితో చాలా ఇబ్బందులు పడుతున్నాయి. మన భారతదేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంచెం తక్కువగా ఉంది. ఎందువల్లంటే, మన ప్రతి భారతీయుని దేహంలో ప్రవహించే రక్తంలో ఆధ్యాత్మికత ఉంటుంది. ప్రతి భారతీయుని దేహంలో ప్రవహించే రక్తం స్వచ్ఛంగాను, పటిష్టంగాను, శక్తివంతంగాను ఉన్నంత వరకు ఏ రకమైన వైరస్ మన శరీరంలో ఉండలేదు, ఉండదు కూడా. కరోనా కాదు, ఒక 100 వైరస్లు ఉన్నా సరే మన భారతదేశ ప్రజల మీద, మన భారతదేశం మీద ప్రభావం చూపుదని నేను అనుకుంటున్నాను. కానీ ప్రస్తుతం మన భారతీయుల దగ్గర ఉన్న సవాల్ ఏంటంటే, మన ప్రభుత్వంలో ఏ విధంగా జీవితం, ఆ విధంగా మనం చేయాలి. ఆరోగ్య సూత్రాలు పాటించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, ఈ ఆపత్కర సమయంలో కూడా మత సామరస్యాన్ని పెంపొందింపజేయాలి. మన కోసం శ్రమించే డాక్టర్లకు, పోలీస్ వారికి, మున్సిపల్ సిబ్బందికి, ఉద్యోగులకు అందరికీ మనం సంఘీభావం తెలపాలి. అట్లానే మనం ఈ కరోనా మహమ్మారి తగ్గిన తర్వాత పర్యావరణాన్ని కూడా మనం పరిరక్షించుకోవాలి. మనం ప్రకృతి నుంచి వచ్చాం, ప్రకృతిలో జీవిస్తున్నాం, ప్రకృతిలో కలిసిపోతాం, ప్రకృతి దేవుడికి యొక్క ప్రతిరూపం, ప్రకృతిని కాపాడుకుందాం. భవిష్యత్తులో ప్రపంచ దేశాలన్నీ ఇండియా ఒక అగ్రదేశం అని చెప్పే విధంగా మనం శాస్త్ర సాంకేతిక విద్యా వైద్య రంగాల్లో కృషి చేసి మన భారతదేశాన్ని అగ్రదేశంగా నిలపడానికి ప్రయత్నం చేయాలని, ఆ రోజు ఎంతో దూరంలో లేదని నా యొక్క అభిప్రాయం. జై హింద్.